గీతం విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న గీతం ఎక్సలెన్స్ మీట్ 2013 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పలు కళాశాలల యువతీ యువకులు వివిధ సందేశాత్మక నృత్యాలు అభినయాలతో అలరించారు. సమస్యలను తీర్చి జీతాలు పెంచాలంటూ సామీర్పేట కేసర మండలం వీఆర్ఓలు హైదరాబాద్ మల్కాజ్గిరి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అలాగే వీఆర్ఏలకు జీత భత్యాలు దేనికి సరిపోవడం లేదని, దీంతో తమ కుటుంబాలు గడవడం కూడా గగనమైందని వాపోతున్నారు. వీఆర్ఓలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల డిసెంబర్ 9 నుండి కలెక్టరేట్ ముట్టడించి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సేవకుల ఐక్యత వర్ధిల్లాలే, గ్రామ సేవకుల ఐక్యత. వీఆర్ఏల జీతాలను 7500కు నశించాలే. వీఆర్ఏల జీతాలు పెంచలేని ప్రభుత్వం, జీతాలు పెంచలేని ప్రభుత్వం. సేవకుల ఐక్యత వర్ధిల్లాలే, గ్రామ సేవకుల జీతాలను 7500 రూపాయలు పెంచాలి. ప్రజలకు పెన్షన్ సౌకర్యము. ఉన్నికృష్ణ, సిఐటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. గ్రామ సేవకుల సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీస్ కాడ ఈరోజు ధర్నా జరుగుతున్నాయి. డిసెంబర్ 9 నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయాలని కూడా గ్రామ సేవకుల సంఘం నిర్ణయించడం జరిగింది. గ్రామ సేవకులకి చాలీ చాలని వేదంతో చాకరీ చేపిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వేదనాన్ని బీఆర్సీలో పెట్టాలని, 15,000 జీతం ఇవ్వాలని సిఐటి. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అయ్యాడు. ఓ వీడియో జర్నలిస్ట్ వీడియో కెమెరాలను లాగేసుకుని దుర్భాషలాడాడు. ముంబైలోని ఓ హోటల్ దగ్గర గురువారం రాత్రి 2.5 గంటల ప్రాంతంలో జరిగింది ఘటన. ఆ పాత్రకేయుడు చేసిన నేరమల్లా, మీ 31వ బర్త్డే నాడు మీ దోస్త్ కత్రినా మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందని ప్రశ్నించడమే. ఇందుకు మండిపడిన రణబీర్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటూ అతని వీడియో కెమెరా లాక్కున్నాడు. అంతేకాదు, అది తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా మీ బాసుల్ని నాతో మాట్లాడమని చెప్పు అంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. ఆ సమయంలో ఆ డైరెక్టర్ ఫ్రెండ్ అయన్ ముఖర్జీ, నిర్మాత మన్మోహన్ శెట్టి చిన్న కూతురు అరతి శెట్టి తమ కారులో ఉన్నారు. కోపంతో ఊగిపోయిన రణబీరుడు ఆ కెమెరాతోనే మీడియా కళ్ళబడకుండా మొదట ఓ రిక్షా, ఆ తర్వాత కారెక్కి చీకట్లో నక్కుతూ తన ఇంటికి తుర్రుమన్నాడు. మా ప్రైవసీ లైఫ్లోకి ఎందుకు తొంగి చూస్తారంటూ ఆ తర్వాత మీడియా మీద ఫైర్ అయ్యాడట. Okay, let's go. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సెలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురు బెదిరేముందని అంటున్నాయి సెలబ్రిటీ జంటలు. అత్యాశాలు, గొంతమ్మ కోరికలు లేకుండా లైక్ మైండెడ్తో సర్దుకుపోయే ట్రెండ్ సెటల్ అవుతున్నారు. మొన్న భార్గవి చంద్ర, నిన్న గీతానందు, తాజాగా మృదుల కృష్ణలు ఇదే జాబితాలో జాయిన్ అయ్యారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్, కోఆపరేషన్, కోఆర్డినేషన్లతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలని వారికి హార్ట్ఫుల్ విషెస్ చెబుతోంది సందేశ్ టీవీ. టాలీవుడ్ సినిమా రంగానికి చెందిన సింగర్లు, తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ యాంకర్లు ఈ మధ్య ప్రేమలో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటికే సింగర్ హేమచంద్రతో మరో సింగర్ శ్రావణ భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అదే బాటలో మరో సినీ గానకోకిల గీతామాధురి, టాలీవుడ్ యాక్టర్ నందులు కూడా ఉన్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, పెళ్లి మాత్రమే మిగిలింది. ఇప్పుడు తాజాగా ఆ ప్రేమ పెళ్లిళ్ల లిస్టులో మరో యువజంట చేరింది. సింగర్ కృష్ణ చైతన్య, టీవీ యాంకర్ మృదుల ఎంగేజ్మెంట్ హైదరాబాదులో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్గా జరిగింది. సూపర్ సింగర్ రియాలిటీ అనే షో ద్వారా కృష్ణ చైతన్య బాగా పాపులర్ అయ్యాడు. అదేవిధంగా మృదుల కూడా ఛానల్స్లో, సినిమా కార్యక్రమాల్లో తన యాంకరింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడిచింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం వారి వారి పెద్దలకు తెలిసిపోవడం
వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లాంటివి జరిగిపోవడంతో ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటవ్వబోతున్నారు. బహుశా వీరిద్దరూ అలాగే గీతామాధురి నందుల పెళ్లిళ్ళు కూడా సమ్మర్లో జరిగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా బాలీవుడ్ తారల్లాగా టాలీవుడ్ సినిమా సింగర్లు, టీవీ యాంకర్లు కూడా ప్రేమలో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమ్మించి మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన వైనం. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఎంబీఏ స్టూడెంట్స్. ఎస్పోటీ సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు. ఆంక్షలు లేని తెలంగాణ మా ధ్యేయం. తెలంగాణ సాధనకై ప్రజలకు ఓయూ విద్యార్థుల పిలుపు. పరలోకానికి చేరకముందే ఆటంకం ఎదుర్కొన్న భౌతిక దేహం. మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న వింత ఘటన. మీడియాపై గర్రుమన్న రణబీర్. పర్సనల్ విషయాల్లో అత్యుత్సాహం పనికిరాదంటూ మండిపాటు. ఇదిపటి ఏపీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ చేస్తే ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.